హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఆర్ బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఈ బ్లౌజ్ హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్, అలాగే ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ, ఇలా ఉన్నప్పుడు బ్లౌజ్ని షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆర్మ్ హోల్ దగ్గర వింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ 1.25 meters అంటే 1.25 meters ఉండేలా క్లాత్ని అయితే తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది. ఇక్కడ శారీలోంచి పైపింగ్ కోసం ఇలా కొంచెం పీస్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ని కట్ చేయడానికి ఇక్కడ నాకు మెజర్మెంట్ బ్లౌజెస్ 2 blouses ఇచ్చారు. ఈ 2 blouses నేను స్టిచ్ చేసినవే. ఈ బ్లౌజెస్లో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఫ్రెండ్స్, మీకు ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక్కడ మనం కట్ చేసే ఈ బ్లౌజ్కి షార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేసుకోవాలా లేదా ఎల్బో హ్యాండ్స్ని ప్లేస్ చేసుకోవాలా అనే డైలమాలో 2 blouses అయితే నాకు పంపించారు. ఇక్కడ నేనైతే షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్లో చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో 4 dots బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ కొంచెమే ఇవ్వాలి, అంటే షేప్ బెల్ట్ తక్కువ ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్లోకే క్లాత్ ఎక్కువ వెళ్లేలా మనం కట్ చేయాలి ఇలా హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి. ఇక్కడ షేప్ బెల్ట్ కొంచెం ఇచ్చినా కూడా చాలా స్టిఫ్గా స్టిచ్ చేయాలి. ఇక్కడ క్లాత్ అంతా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్లేలా మనం ఈ మెథడ్లో కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా ఉంది. చూసారా ఇలా రౌండ్ నెక్ అయితే పైపింగ్ని స్టిచ్ వేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా చాలా నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేశాను. చూసారా ఎంత నీట్గా ఉందో. షేప్ బెల్ట్ చూసారా ఇలా చిన్నదిగా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు. అలాగే ఇలా బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మన షోల్డర్ని కూడా అడ్జస్ట్ చేయాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వెయిట్కి షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. అందువల్ల షోల్డర్ని కూడా తగ్గించాలి. ఈ కస్టమర్కి షోల్డర్ తక్కువ, ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ, చెస్ట్ లూజ్ మాత్రం ఎక్కువ అన్నమాట. అందువల్ల ఇవన్నీ మైండ్లో పెట్టుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని మన మెథడ్లో కట్ చేయాలి. అలాగే 45 size బ్లౌజ్ కదా అని అందరికీ ఇదే విధంగా ఉండదు ఫ్రెండ్స్. కొందరికి షోల్డర్ పెద్దదిగా ఉంటుంది, కొందరికి షోల్డర్ చిన్నదిగా ఉంటుంది. అలాగే కొందరికి ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ అనేది కొందరికి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇలా ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ బ్లౌజ్ని మన మెథడ్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ని ఎన్ని విధాలుగా మనం కొలుచుకోవచ్చు, అంటే మెజర్ చేయొచ్చు అని అడిగారు. అందుకోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ చెస్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ వరకు చెక్ చేసుకోవాలి. చూసారా నాకు 11.25 inches అంటే 11.5 inches అనేది ఉంది. ఇటు సైడు అంటే హుక్స్ బెల్ట్ దగ్గర మాత్రం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి తీసుకోవాలి. కాజా బెల్ట్ దగ్గర మాత్రం కాజా బెల్ట్ని లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పైవైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని లీవ్ చేసేసి ఇలా మెజర్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మెథడ్. మీరు హుక్స్ బెల్ట్ సైడ్ అయినా తీసుకోండి, కాజా బెల్ట్ సైడ్ అయినా తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్. ఇక్కడ టేప్ని ప్లేస్ చేసేటప్పుడు 2 hooks ఉంటాయి కదా, ఈ 2 hooks మిడిల్లోకి మనం టేప్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇలా ప్లేస్ చేసుకుని కాజా బెల్ట్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుంటే చెస్ట్ లూజ్ 45 inches అంటే క్లాత్ 4 folds మీద ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ అనేది ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో మాత్రం క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నా కూడా చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుంది. బాడీకి బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే చెస్ట్ లూజ్ చాలా ఇంపార్టెంట్. చెస్ట్ లూజ్తో బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఈ సెకండ్ స్టిచ్ వరకు ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుంటే 22.5 inches అనేది కరెక్ట్గా వచ్చింది. చూసారా ఇలా రావాలి. ఇలా వచ్చింది అని అంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా 45 inches వచ్చింది. చూసారా ఇలా క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నాకు 9 inches వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఎగ్జాక్ట్గా ఈ స్టిచ్ దగ్గరికి ఇలా మెజర్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 9 inches, చెస్ట్ లూజ్
11.25 inches అన్నమాట. నెక్స్ట్ వెయిట్ లూజ్ ని మెజర్ చేసుకుందాం. ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం టేప్ ని ప్లేస్ చేసుకుంటూ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. చూసారా, ఇలా టేప్ ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ కాజా బెల్ట్ ని లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా 37 inches ఉంది. ఇలా నడుము లూజ్ను కూడా నోట్ చేసుకుందాం. ఇంకా హ్యాండ్ లాంగ్ హ్యాండ్ లూజ్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. కట్ చేసేటప్పుడు, అంటే హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ లాంగ్ హ్యాండ్ లూజ్ కూడా తీసుకుందాం. లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా ఇలా లైన్ని డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 9 inches, చెస్ట్ లూజ్ 45 inches. ఇక్కడ నేను చెస్ట్ లూజ్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లూజ్తో అస్సలు బ్లౌజెస్ అనేది సెట్ అవ్వ ఫ్రెండ్. అలాగే ఆర్మ్ హోల్ లూజ్తో కూడా బ్లౌజెస్ని కట్ చేశారు అంటే సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతాయి, కానీ బస్ట్ ఎక్కువగా ఉండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి తప్పకుండా ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లేడీస్కి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ పొడవుని కొలుచుకోవడానికి ఇలా షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంటుంది కదా, డాట్ వరకు, అంటే బ్యాక్ సైడ్ డాట్స్ ఇస్తాం కదా, ఆ డాట్ వరకు టేప్ని ప్లేస్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా 15 inches వచ్చింది. క్రింది వైపున 1/2 inch, పై వైపున 1/2 inch, టోటల్గా 16 inches బ్లౌజ్ పొడవును అయితే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ 2 markings స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 45 inches కదా, 45 inches 4వ భాగం, అంటే 45ని 4 చేత భాగిస్తే 11.5 inches వస్తుంది కదా. ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్ని ఇక్కడ ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకుని అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక దగ్గర మార్క్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా ప్లేస్ చేసుకుంటూ ఒక 3 places ఇలా చెక్ చేసుకుని స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 inches ఎక్స్ట్రా అన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ 2 markings స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇది హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ కదా, బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ నడుము దగ్గర ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలేమో అని అనుకుంటారేమో, అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇక్కడ చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ని నడుము దగ్గర కూడా డ్రా చేశాను. గమనించారా, మీకు ఈ డౌట్ వస్తుందని నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వెయిట్ లూజ్ని ఈ విధంగా మెజర్ చేసుకున్నప్పుడు మనకి 37 inches వచ్చింది కదా, 37లో 4వ భాగం ఎంత ఉందో చెక్ చేసుకొని 37ని 4 చేత భాగిస్తే మనకి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ వస్తుంది కదా. ఆ మెజర్మెంట్ని క్లాత్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ 9.5 inches వచ్చింది కదా, ఇలా నోట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇంచుమించుగా 2 inches ఖర్చు అనేది ఉంది. ఆల్రెడీ నేను 1.5 inches ఖర్చు ఇచ్చాను, టోటల్గా 3.5 inches ఖర్చు అనేది ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నడుము దగ్గర ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే హెవీ బస్ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనం ఖర్చుని ఆల్రెడీ ఇచ్చున్నాము. ఆల్రెడీ క్లాత్లో 2 inches వరకు ఖర్చు ఉంది కాబట్టి ఈ నడుము దగ్గర ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నడుము లూజ్కి చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు నేను చెస్ట్ లూజ్తో బేస్ చేసుకుని షోల్డర్ని మార్క్ చేస్తాను. ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా షోల్డర్ 6 inches తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6 inches వరకు తీసుకోవాలి. కానీ ఈ బ్లౌజ్ హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్, అలాగే ఆర్మ్ హోల్ చాలా తక్కువ, అందువల్ల నేను 5.5 inches షోల్డర్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వలన ఫ్రంట్ పార్ట్లో వెయిట్కి షోల్డర్ అనేది డ్రాప్ అయిపోతుంది, అందువల్ల ఇక్కడ 1/2 inch తగ్గించాలి. అలాగే మెజర్మెంట్ బ్లౌజ్లో షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే నేను షోల్డర్ 5.5 inches మార్క్ చేశాను కదా, ఖర్చుని లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకుని ఇక్కడ మెడ పీసెస్ స్టిచ్ చేయడం కోసం 1/2 inch ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలినదంతా నెక్ విడ్త్లోకి వస్తుంది. బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకుని సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకుని ఈ బాక్స్ షేప్లో మీకు నచ్చిన నెక్ని అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కాకుండా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, షోల్డర్ ఇంత, నెక్ విడ్త్ ఇంత అని ఏమీ ఉండదు. ఫస్ట్ షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు చెస్ట్కి తగినట్టుగా మనం షోల్డర్ని ఇచ్చాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రావన్నమాట. ఇక్కడ నేను డిజైనర్ నెక్ని అయితే మార్క్ చేస్తున్నాను. ఈ నెక్ని నేను బ్రాకెట్ నెక్ అంటాను, మీరు ఏ నెక్ అంటారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ నెక్ని క్రింది వైపు నుంచి 1 inch మార్క్ చేసుకుని ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చేలా 1/2 inch ఈ విధంగా మార్క్ చేశాను. మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే 1 inch వరకు బ్రాడ్ ఇవ్వచ్చు.
నేనైతే 1/2 ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇచ్చాను. బ్రాడ్ ఇచ్చేసి మనం పాట్ నెక్కి కొంచెం ఇలా షేప్ని డ్రా చేస్తాం కదా, ఈ విధంగా బ్రాకెట్ నెక్ అయితే డ్రా చేశాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ మనకి 9 ఇంచెస్ వచ్చింది కదా, 9 ఇంచెస్కి ఈ ఆర్మ్ హోల్ డౌన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి 6 ఇంచుల వరకు ఆర్మ్ హోల్ డౌన్ ఇవ్వాలి, కానీ ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ, అందువల్ల నేను 5.5 ఇంచెస్కి ఇటు సైడ్ షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. కార్నర్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర టైట్గా కావాలి అనుకునే వాళ్ళకి 1.5 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఖర్చుని లీవ్ చేసేసి, అంటే పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా లీవ్ చేసేసి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకుంటే నాకు 9.5 ఇంచెస్ వచ్చింది. అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్ కాకుండా 5.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని, నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా 1.5 ఇంచ్కి కార్నర్లో ఇలా మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే చెక్ చేసుకున్నామో అదే విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా 6 ఇంచుల వరకు ఆర్మ్ హోల్ డౌన్ ఇవ్వాలి, కానీ ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ, అందువల్ల ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మనం చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, 9 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ కర్వ్ మ్యాచ్ అయింది. ఇలా మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మీకు చెక్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ని కట్ చేసాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట. ఈ సైజ్ బ్లౌజ్కి ఇంత మార్కింగ్ చేసుకోవాలి అని ఏమీ రూల్స్ ఉండవు ఫ్రెండ్స్. వాళ్ళ బాడీకి తగినట్టుగా మనం బ్లౌజ్లో ఇలా చేంజెస్ చేసుకుంటూ బ్లౌజెస్ని కట్ చేయాలి. ఇలా మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ అనేది రాదు. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్ ఆర్ కప్ సైజ్కి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా బ్లౌజ్ పైకి లేచినట్టుగా ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ టక్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి. ఇలా ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత సెకండ్ సైడు మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేస్తాము. ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా క్లాత్ సరిపోతుందో లేదో అని నేను ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత స్లీవ్స్ పార్ట్కి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని జాయింట్స్ రాకుండా కట్ చేయడానికి ట్రై చేయడం కోసం నేను ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా కొంచెం క్రాస్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర కొంచెం బ్రాడ్ ఇచ్చాం కదా, ఆ బ్రాడ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా మనకి నెక్ విడ్త్ ఎంత అయితే వచ్చిందో సేమ్ అదే నెక్ విడ్త్కి మనం ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ కరెక్ట్గా రావాలి, కొంచెం ఎక్కువ వచ్చినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్లో ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా మార్క్ చేసాం కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా నోట్ చేసుకుంటూ స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్లో నెక్ విడ్త్ ఎంత ఉందో టేప్తో మెజర్ చేసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ని ఎగ్జాక్ట్గా టేప్ని ప్లేస్ చేసుకుని మనం కొంచెం పైవైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ అంటే డీప్ ఎక్కువగా ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ నెక్ అయితే వేసుకోం కాబట్టి కొంచెం పైకి వచ్చేలా టేప్తో ప్లేస్ చేసుకుని పైవైపుకి మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేయకూడదు ఫ్రెండ్స్. మనకి ఈ బ్యాక్ పార్ట్లో నెక్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో ఆ నెక్ విడ్త్ని ఇలా టేప్తో ప్లేస్ చేసుకుంటూ పైవైపుకి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. అంతేకాని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేయకూడదు. ఇలా లైన్ని డ్రా చేశారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది తక్కువైనా వస్తుంది, ఎక్కువైనా వస్తుంది, అందువల్ల ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఇలా నీట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చింది. నేను క్లాత్ని ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయలేదు, మామూలుగా ప్లేస్ చేశాను అంతే. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ని ప్లేస్ చేయడం కోసం చూసారా, ఇలా లైన్ని డ్రా చేసుకుంటే 7.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది వచ్చింది కదా. ఎగ్జాక్ట్గా ఈ పైవైపున ఖర్చు కోసం 1/4 ఇంచ్ని మార్క్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ని పైవైపుకి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1/4 ఇంచ్ని పైవైపుకి మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని డ్రా చేయడం కోసం
పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకుని స్టార్ నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా స్టార్ నెక్ ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం బ్రాడ్ ఇచ్చాను, మీకు కొంచెం బ్రాడ్ ఎక్కువ కావాలంటే 1/2 ఇంచ్ వరకు ఇవ్వచ్చు. మామూలుగా మనం 1/2 ఇంచ్కి ఇక్కడ లోతుని మార్క్ చేస్తాము. ఇది హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ రాకుండా ఉండడం కోసం నేను 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో ఫ్రంట్ పార్ట్ లోతునైతే మార్క్ చేశాను ఫ్రెండ్స్. ఇలా లోతుని పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ కదా, మన మెథడ్లో 1/2 ఇంచెస్కి క్రింది వైపున ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హెవీ బస్ట్ సైజ్ వల్ల మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు. కొంచెం క్లాత్ పైకి వెళ్ళినా కూడా ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ అనేది క్రిందికి జారిపోతుంది. వీళ్ళు కొంచెం చేతులు పైకి ఎత్తినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రిందికి వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల మనం కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఈ విధంగా ఇవ్వాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో 4th డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ క్రింది వైపున 1/3 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అంతేగాని ఇటు సైడ్కి అంటే ఖర్చు సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ని తీసుకున్నా వేస్టే. అటు సైడ్ క్లాత్ ఎక్కువ తీసుకున్నా కూడా ఖర్చులోకే వస్తుంది, కానీ 4th డాట్లోకి వెళ్ళదన్నమాట. అందువల్ల ఈ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా మనకి క్లాత్ కావాలి అంటే క్రింది వైపున ఇలా 1/3 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఈ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో పొడవుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ వరకు స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ని వదిలేసి క్రింది వైపున ఖర్చు కోసం 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, నాకు 14 ఇంచులకి ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఉంది. పై వైపున ఖర్చుని లీవ్ చేసేసి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 14 ఇంచులకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఉంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇలా హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఇవ్వాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పైవైపున ఖర్చుని మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్గా 14 ఇంచులకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇవ్వాలి. ఇక్కడ ఇంకొంచెం కూడా నేను ఇస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో హెవీ బస్ట్ సైజ్ వల్ల నేను క్లాత్ 1/3 ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్ క్లాత్ని అయితే ఇస్తాను. ఇక్కడ మీడియం సైజ్ అయితే 1/2 ఇంచ్ ఇవ్వచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు 1/3 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. హుక్స్ బెల్ట్ దగ్గర ఇలా స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గరికి అంటే షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ వరకు మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1/3 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వస్తుంది, డాట్స్లోకి కూడా కరెక్ట్గా వచ్చేసి ఈ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని నోట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇక్కడ 1st డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఓపెన్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1st డాట్ని 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. హెవీ బస్ట్ సైజ్ కాబట్టి ఇలా 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని ఈ విధంగా మనం కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఫ్రెండ్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే 1 లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. మీరు ఎంత టైం స్పెండ్ చేసినా ఎంత మనీ ఇచ్చినా కూడా ఇలాంటి వాల్యుబుల్ టిప్స్ అనేది ఎక్కడా చెప్పరు ఫ్రెండ్స్. అలాగే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. మీరు అడిగిన డౌట్స్ అన్ని నోట్ చేసుకుని ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ అలాగే హ్యాండ్ లాంగ్ను కూడా చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయాలి. అలాగే షేప్ బెల్ట్ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్కి జాయింట్ రాకుండా ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేస్తే క్లాత్కి జాయింట్ వస్తుంది. అందువల్ల మామూలుగా మనం క్లాత్ని ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తామో 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుని ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. చూసారా, ఇలా బుక్ ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేస్తే పైన క్లాత్ సరిపోవట్లేదు. అందువల్ల మామూలుగా ఎలా అయితే ప్లేస్ చేస్తానో ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని హ్యాండ్ పొడవు 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని హ్యాండ్ డౌన్ మరీ ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ ఆర్మ్ హోల్ లూజ్ అనేది తక్కువ ఉంది. కాబట్టి నేను
హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు, లేదా 1.25 ఇంచ్ తగ్గించైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ ఉంది ఈ సైజ్ బ్లౌజ్కి, కాబట్టి నేను ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ షోల్డర్ దగ్గర 1.35 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ డౌన్ని ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా, బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ ఖర్చు వరకు మనం ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా క్రాస్ వచ్చేలా డ్రా చేసాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున ప్రింకిల్స్ అనేది రావన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఇవి ఫిట్టింగ్ మార్కింగ్ కదా, కాబట్టి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను లోతు 1/3 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో ఇక్కడ లోతునైతే డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హెవీ బస్ సైజ్ వల్ల ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ రింకిల్స్ రాకూడదు, అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1/3 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో ఇలా లోతునైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం టక్స్ ఇచ్చాము అంటే ఇక్కడ లోతుని మార్క్ చేసాము అనేది అర్థమవుతుంది అనమాట. ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 11.5 ఇంచెస్ కదా, 11.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని మిడిల్లో కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న ఈ క్లాత్ని కూడా ఎగ్జాక్ట్గా 11.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని మిడిల్లో కూడా ఒక మార్కింగ్ నోట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ ఉంది కదా, అక్కడ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్లో మనం ఎగ్జాక్ట్గా క్రాస్గా కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ని, ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని మనకి వచ్చిన మార్కింగ్కి పైవైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, 1 ఇంచ్ అయినా తీసుకోండి లేదా 1/3 ఇంచ్ అయినా తీసుకోండి. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చిన మెజర్మెంట్ని పైవైపున నోట్ చేశాను, గమనించారా? ఇక్కడ నోట్ చేసిన ఈ మార్కింగ్కి నేనైతే 1 ఇంచ్ యాడ్ చేస్తాను, నేను ఖర్చును కూడా 1 ఇంచ్ తీసుకుంటాను, కాబట్టి మీరు 1/3 ఇంచ్ అయినా తీసుకోండి. ఈ విధంగా మిడిల్ మార్కింగ్ దగ్గర నాకు 1.5 ఇంచెస్ వచ్చింది, ఎండ్లో మనకి 1.35 ఇంచెస్ వచ్చింది అనమాట. ఈ 3 మార్కింగ్స్కి ఖర్చుని యాడ్ చేసి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ని ఇలా క్రాస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఖచ్చితంగా మనం టక్స్ని ఇవ్వాలి. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్కి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది, అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా, ఈ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కట్ చేద్దాం. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేసి కట్ చేసాము అంటే స్లీవ్స్ పార్ట్కి జాయింట్ అనేది రాదనమాట. మనం ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసేటప్పుడు ఒకసారి ముందే చెక్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే మనం ఈ స్లీవ్స్ పార్ట్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. నేను చెక్ చేశాను, ఫ్రంట్ పార్ట్లో కొంచెం జాయింట్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్లోనే కాబట్టి క్రింది వైపున ఖర్చులోకి వెళ్ళిపోతుంది, అందువల్ల నేను ఇలా ప్లేస్ చేసి స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను. ఇక్కడ ఇది కాస్ట్లీ బ్లౌజ్ కదా, స్లీవ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయింట్స్ రాకుండా ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అని నేను స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేశాను. ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకున్నాను. కొంచెం జాయింట్ అయితే వస్తుంది, ఫ్రంట్ పార్ట్లోనే కాబట్టి క్రింది వైపున ఖర్చులోకి వెళ్ళిపోతుంది, అందువల్ల నేను స్లీవ్స్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని మనకి జాయింట్స్ అనేది రాకుండా కట్ చేశాను. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది, క్రింది వైపున కొంచెం జాయింట్ వస్తుంది. చూసారా, ఇక్కడ క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లోనే కాబట్టి నేను
ఈ విధంగా ప్లేస్ చేసి క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా కట్ చేస్తున్నాను. క్రింది వైపున నేను పైపింగ్ కోసం శారీలోంచి కొంచెం క్లాత్ తీసుకున్నాను కదా, ఆ క్లాత్ని కట్ చేస్తే మనకి క్లాత్ సరిపోతుందో లేదో అని ముందే పై వైపున పై లేయర్ని కట్ చేశాను. క్రింది వైపున లేయర్ని మాత్రం ఇలా స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే పైపింగ్కి మనకి క్లాత్ సరిపోవాలి కదా. ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను. షేప్ బెల్ట్కి నాకు క్లాత్ లేదు. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ దగ్గర క్లాత్ ఉంటుంది. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ క్రింది వైపున యాడ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేస్తాను. కాబట్టి షేప్ బెల్ట్కి మనం క్లాత్ యాడ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్కి క్లాత్ని అడ్జస్ట్ చేసి కట్ చేద్దాం. ఈ బ్లౌజ్ బస్ట్ ఆర్ చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ కాబట్టి ఇలా బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను. అందువల్ల ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ క్రిందికి పడిపోయినట్టు లేకుండా పైకి స్టిఫ్గా నిలబడుతుంది అన్నమాట. ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ హెవీ బస్ట్ సైజ్ కాబట్టి కప్పు విడ్త్ను కూడా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం కప్పు ఎక్కువగా ఉంది కాబట్టి విడ్త్ని పెంచాలి, హైట్ను కూడా పెంచాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నేను 3.5 ఇంచెస్కి సెకండ్ డాట్ని ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని 4.5 ఇంచెస్ వరకు లేదా 4.35 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ డాట్ని ఈ 3 డాట్స్ మిడిల్లోకి రావాలి, అలాగే కొంచెం క్రాస్ వచ్చేలా ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున జాయింట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుందాం. ఇక్కడ క్రింది వైపున యాడ్ చేశాను కదా, ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు నేను హ్యాండ్ని ఎలా అయితే ప్రెస్ చేస్తున్నానో గమనించండి ఫ్రెండ్స్, లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా మనం ఇలా హ్యాండ్ని ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు. అలాగే ఇలా ఒక క్లాత్కి మనం ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు నేను హ్యాండ్ని ఎలా అయితే మూవ్ చేస్తున్నానో అలాగే క్లాత్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నానో చూడండి. అలాగే ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి కదా, ఈ నెక్ దగ్గర కానీ ఆర్మ్ హోల్ కర్వు దగ్గర కానీ ఫూట్ని పైకి క్రిందికి మనం మూవ్ చేస్తూ ఇలా మనం టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా టర్న్ చేసినప్పుడు నీడిల్ మాత్రం క్లాత్ లోపల ఉండాలి, అలాగే ఫూట్ని మాత్రమే చేంజ్ చేయాలి. లోపలికి ఎయిర్ ఫామ్ అవ్వకుండా మనం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఈ విధంగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా యాడ్ చేసుకున్నాము అంటే ఎక్కడికి అంటే క్లాత్ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వదు, ఎక్కడ లూజ్ అనేది రాదనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం నీట్ ఫినిషింగ్ ఇస్తూ బ్లౌజ్ని కట్ చేయడమే కాదు, ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. అలాగే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు లోపలికి ఎయిర్ అనేది అస్సలు ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి, టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాం కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ క్లాత్ కూడా. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున జాయింట్ వేశాను కదా, ఈ జాయింట్ వచ్చిన ఈ క్లాత్ రాంగ్ సైడు ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఎదురెదురుగా రావాలన్నమాట. ఏ మాత్రం మీరు మిస్ అయ్యారు అంటే ఫ్రంట్ పార్ట్స్ లెఫ్ట్ లెఫ్ట్ లేదా రైట్ రైట్ అయినా అయిపోతాయి. కాబట్టి బిగినర్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోండి. ఇలా సెకండ్ క్లాత్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. టర్నింగ్స్లో ఇలా ఫూట్ని చేంజ్ చేసుకుంటూ ఇక్కడ నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచేయాలి, ఫూట్ను మాత్రమే చేంజ్ చేస్తూ ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి.
ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ వీడియో బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్కి లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాం కదా, నెక్స్ట్ డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం ఒక క్లాత్కి డాట్స్ని మార్కింగ్ చేశాం కదా, సెకండ్ క్లాత్ మీద ఎగ్జాక్ట్గా ఈ డాట్స్ రావడం కోసం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసాము అంటే సెకండ్ క్లాత్ మీద ఈజీగా ఇలా డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. టూ ఫ్రంట్ పార్ట్స్ ఇలా కరెక్ట్ ఫిట్టింగ్తో ఈ డాట్స్ అనేది కరెక్ట్గా మనం స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ని మనం మార్కింగ్ చేసాం కదా, ఎగ్జాక్ట్గా క్లాత్ని టూ సైడ్స్కి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు టూ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా ప్లేస్ చేసుకొని మనం థర్డ్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా థర్డ్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోర్త్ డాట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా ప్లేస్ చేసేటప్పుడు ఈ క్రింద వైపున క్లాత్ అనేది కొంచెం అటు ఇటు మూవ్ అయిపోతుంది. ఇక్కడేమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు వస్తాయి. ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఫోర్త్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువలు వచ్చింది కదా, ఫోర్త్ డాట్ దగ్గర ఆ క్లాత్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం త్రీ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఈ విధంగా రబ్ చేసాము అంటే ఇలా ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకుందాం. ఫస్ట్ క్లాత్కి మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నామో సేమ్ అదే విధంగా మన సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కట్ చేయాలి. కొంచెం వేరియేషన్ వచ్చినా కూడా ఫ్రంట్ పార్ట్లో ఒక సైడు క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ తక్కువ వస్తుంది అనమాట. ఫిట్టింగ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఖచ్చితంగా మనం ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ డాట్ని కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. అలాగే థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫోర్త్ డాట్ని స్టిచ్ వేసిన తర్వాత క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి. ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్కువగా వచ్చిన ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మనం డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా పైవైపున నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చూసారా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హైట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఫ్రంట్ పార్ట్ పైకి క్రిందికి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మనం ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ ఉంటే సరి చేసుకోవాలి, లేదంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో పైకి క్రిందికి క్లాత్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మనం షేప్ బెల్ట్ని మనం ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత హైట్ని చెక్ చేసుకుని నెక్స్ట్ మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇంకా ఏమీ మనం డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కూడా అడ్జస్ట్ చేయడం కష్టమైపోతుంది. కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఫస్టే డాట్ని స్టిచ్ వేసేటప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడే ఎర్రర్స్ ఏదైనా ఉంటే అక్కడే మనం క్లియర్ చేసేయాలన్నమాట. లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక క్లాత్ పైకి ఒక క్లాత్ క్రిందికి వచ్చేస్తుంది. కాబట్టి ఇవి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. బిగినర్స్కి ఈ కరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగినర్స్కి ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ఇవి రాకుండా ఈ విధంగా మీరు
క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా టూ సైడ్స్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను షేప్ బెల్ట్ పైవైపున ఇలా స్టిచ్ అయితే వేస్తాను. మీకు కావాలంటే స్టిచ్ వేయండి, లేదంటే లీవ్ చేసేయండి. నేనైతే పైవైపున ఈ షేప్ బెల్ట్ పైవైపున ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన ఈ విధంగా స్టిచ్ వేస్తాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి హైట్ చెక్ చేసుకోవాలి. చూసారా, ఈ ఫ్రంట్ పార్ట్ హైట్కి సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే చెక్ చేసుకున్నాను, నాకు టూ సైడ్స్ కరెక్ట్గా వచ్చింది, అందువల్ల నేను హుక్స్ బెల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ హుక్స్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇలా నేను 1.5 ఇంచ్ స్ట్రెయిట్ పీస్ తీసుకుని సన్నగా ఫోల్డ్ చేసి 1 ఇంచ్కి వచ్చేలా క్లాత్ని రెడీ చేసుకున్నాను. ఇక్కడ మిడిల్లోకి డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ పైవైపున స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేసాం కాబట్టి ఈ క్లాత్ని లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్ వేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. పైవైపున పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి పైవైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ పైవైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని యాడ్ చేశాం కదా, సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఇక్కడ నేను కాజా బెల్ట్ని ఇలా రెడీ చేసుకున్నాను. ఈ కాజా బెల్ట్కి ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి 2 ఇంచెస్కి ఈ కాజా బెల్ట్ క్లాత్ అనేది రెడీ అయితే సరిపోతుంది. ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్లో క్లాత్ కొంచెమే ఉంది, అందువల్ల లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేశాను. నేను మామూలుగా ఒరిజినల్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి మిడిల్లోకి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేస్తాను. ఇక్కడ నాకు క్లాత్ సఫిషియెంట్గా లేదు కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేశాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా రబ్ చేసుకుని నెక్స్ట్ ఈ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని క్రింది వైపున ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. క్రింది వైపున ఎంత ఖర్చు అయితే ఉందో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే మనం ఈజీగా కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా స్టిచ్ వేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా రావాలంటే ఇలా నోట్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ పైవైపున కట్ చేసాము అంటే కరెక్ట్ ఫిట్టింగ్తో ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తాయి. చూసారా, సెకండ్ డాట్ కానీ అలాగే ఈ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ చూసారా, ఇలా కరెక్ట్గా రావాలి. ఈ మెథడ్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి స్టిచ్ వేసాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రెడీ చేశాను. అలాగే ఈ బ్లౌజ్ నెక్స్ దగ్గర ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేశాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇవ్వాలి, అలాగే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింది మాత్రమే రావాలి. చూసారా, సైడ్ జాయింట్ స్టిచ్ వేసిన తర్వాత 2 సైడ్స్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చింది. బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది, శారీ పళ్ళు ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.